మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 5,000, నిఫ్టీ 1,600 పాయింట్లకు పైగా నష్టం వాటిల్లింది. సుమారు 26 లక్షల రూపాయలు కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూసి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. అయితే ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. అంచనాల ప్రకారం ఫలితాలు లేకపోవడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని సమాచారం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.